జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సంబంధాలు కావచ్చు, ఆయన మీకు ఇచ్చిన ప్రయారిటీ కావచ్చు, దీనివల్ల కాకినాడలో సీనియర్ అంటే కాకలు తీరిన నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా మీరు అణచివేస్తూ వచ్చారు అన్నట్టుంటారు. రాజకీయంగా సార్ అని తప్పదు కదా సార్. అప్పుడు ఒకటండి, నేను ఏ ప్రోగ్రామ్ చేయను, సిటీ ప్రెసిడెంట్ కదా, 7 సంవత్సరాలు పనిచేశాను కాంగ్రెస్ పార్టీలో, 7 సంవత్సరాల్లో కూడా ఏ ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వలే, ఏ ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వలేదు సార్. రాజశేఖర గారు అదే ఇష్టం, ముత్తా గోపాలకృష్ణ లాంటి వాళ్ళే మీ దెబ్బకు తట్టుకోలేక కనుమరుగైపోయారంటుంటారు. అంటే సార్, ఇప్పుడు ముత్తా గోపాలకృష్ణ నో డౌట్ ఈ సీనియర్ లీడర్, మంచి లీడర్ కూడా, ఆయన ఎరా అప్పటికి అయిపోయింది, నేను ఎంటర్ అయ్యే టైంకి ఆయన ఎరా అయిపోవచ్చిందండి, మళ్ళీ ఇప్పుడు నా ఎరా కంటిన్యూ అవుతుంది, ఎవడు వస్తాడు కూడా. ఆయన ఎన్నికల్లో ఓడించడానికి ఆయన పేరు మీద మాసా గోపాలకృష్ణ తెర మీదకి తీసుకొచ్చి ఎన్ని ఎలక్షన్ కదా సార్, ఎన్ని ఎలక్షన్ ట్రిక్స్ ఈ ఎలక్షన్ ట్రిక్స్ చేయడంలో మీరు చాలా సిద్ధాస్తులు అంటారు. కాలేజ్ నుంచి అలవాటు సార్, మా కాలేజ్ నుంచి ఎన్ని ఎలక్షన్ చేస్తుంటాను కాలేజీలో నేను, ఈ ఎలక్షన్ ఒక లెక్క అంటారు. అంటే లెక్కన కాదు, ఇది పెద్ద ఎలక్షన్ కదా సార్. కాలేజ్ ఎలక్షన్ అనేది వేరు, ఎవ్రీ ఓటు కౌంట్స్ మా అక్కడ కాలేజ్లో. ఎంతమంది కాలేజీలో 1500 మంది 2000 మంది ఉండేవాళ్ళం, ఒక 1200 పోలు అవుతాయి, 600 ఓట్లు టార్గెట్ చేయాలి, 600 మంది ఓట్లు టార్గెట్ చేయాలంటే ఎలా ఉండాలి వర్క్అవుట్ చూడండి సార్. చాలా చాలా గట్టిగా పనిచేసేవాళ్ళు. ఆ కష్టం ముందు ఇది పెద్ద కాదు, ఇది గాలి ఉండాలి, కొంచెం గాలి ఉండాలి సార్. గాలి బాగా వచ్చింది అండి, గాలి బాగా వచ్చింది సార్, అది డౌట్ ఏమో సార్. జగన్ గారి కష్టాన్ని ఎంత స్పీడ్ తిరిగింది ఫ్యాన్? అంటే నేను ఒకటండి ఒకటి చెప్తాను సార్, ఒక మనిషి కష్టపడితే సాధించగలడు అంటారని జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ. ఇంకా డౌట్ లేదు సార్, ఆయన కష్టమైన ప్రతిఫలమే మన వచ్చిన ఎలక్షన్ రిజల్ట్. ప్రజలు కూడా అలాగే ఇచ్చారు, స్పందించారు. నాకు ఒక చిన్న అనుమానం చెప్పండి, నేను కాకినాడ వెళ్తున్నట్టే ఓ నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశం జరిగిన ప్రాంతమా అని చాలామంది అన్నారు. నేను కూడా విన్నా జగన్ గారి రాజకీయ రంగ ప్రవేశం ఇక్కడ నుంచే జరిగిందని. అది ఎలా జరిగిందంటారు అసలు? అది జగన్ గారిని ఒకసారి అడిగానండి, ఆయన ఇలాగే మా హోటల్ ఓపెనింగ్ ముందు రావాలి మీరని, చూద్దామని అన్నారు ఆయన. ఏ హోటలు? మాది రాయల్ పార్క్ అని అండి, ఇక్కడ మీదేనా? మాది 3 స్టార్ సార్. అది ఇనాగరేట్ ఓపెన్ చేయాలని అంటే చూద్దామన్నారు ఆయన. రాజశేఖర దగ్గరికి వెళ్ళాను నేను, రాజశేఖర కూడా నన్ను కొడుకులా చూసుకోడు పాపం. ఏమాట, 2004 టికెట్ ఎప్పుడు రాలేదో, నా టికెట్ ఎప్పుడైతే రాలేదో, నేను ఎంత బాధపడ్డానో ఆయన కూడా అంత బాధపడ్డారు. టికెట్ ఇప్పించలేకపోయాను, కష్టపడ్డాడు పాప పార్టీలో టికెట్ ఇప్పించలేకపోయాను. జక్కపూడి రామోహన్ రావు కూడా చాలా పట్టుపట్టాడు నా టికెట్ కోసం. సో జక్కపూడి రామోహన్ అడిగిన చేయలేకపోయాను, రాజశేఖర బాధ ఉండిందండి. ఆ బాధ ఉండడంతో నేను ఏ పని ఉన్నా నో అనేవారు కాదు రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అందులో భాగంగా జగనన్ని నేను కాకినాడ తీసుకెళ్తాను సార్, హోటల్ ఓపెనింగ్ ఉంది అంటే నాన్ పొలిటికల్గా అయితే తీసుకెళ్ళి, పొలిటికల్ అయితే మచ్చ రానివ్వకు, ఢిల్లీ అన్నీ ఉంటాయి కదా సార్ మీకు తెలియదు కాంగ్రెస్, పొలిటికల్ మచ్చ రాకూడదు, నాన్ పొలిటికల్గా నువ్వు తీసుకెళ్తాడు తీసుకెళ్ళు అన్న. అప్పుడు జగన్ అందరికి వెళ్ళి నాన్న ఒప్పుకున్నారు సార్, మీరు రావాలి సార్ అంటే జగన్ అన్న కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు, కాకినాడ వస్తున్నారు తెలిసిన చాలామంది రాజశేఖర దగ్గరికి వెళ్ళి మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం అన్నారు, కానీ రాజశేఖర ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదండి. పెద్ద కాన్వాయ్తో అసలు పూల వర్షం కురిపిస్తూ తీసుకొచ్చారంటారు. చాలా బాగా చేశాను సార్. ఓకే, అంత అవసరమా అప్పుడు? అభిమానం అండి, జగన్ గారు అంటే అభిమానం కాబట్టి నా అభిమానం అలా చూపడారు ఆ రోజు. ఓకే ఓకే, మరి అంత పూల వర్షం కురిపించేంత పూల వర్షం కాదు కానీ బాగా చేసాం సార్, బాగా చేసాం. ఈ రోజు నేను చేయమన్నా కూడా నేను చేయలేనేమో కూడా. ఏమలా అంటే అన్ని వయసు ఎన్ని వస్తాయి, 10 ఇయర్స్ బ్యాక్ ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, ముఖ్యమంత్రి అయ్యారు 10 ఇయర్స్ బ్యాక్. ఎలా ఉంటుంది మీ తర్వాత ఇప్పటికీ సన్నిహితం? బాగుంటాం సార్. ఆయన సీఎం మీరు ఎమ్మెల్యేగా చూస్తారు లేదంటే ఒక ఫ్రెండ్లీగానే చూస్తారు? ఫ్రెండ్ ఆయన ఫ్రెండ్ అని అన్నగా సార్, ఎప్పుడు మంచి నాకు ఫ్రెండ్లీగా అంటే బాగా వెళ్తాయి, నేను ఎక్కువ వెళ్ళను సార్. ఎప్పుడైనా వెళ్ళటం నమస్కారం సార్ అంటే నమస్కారం. మరి ఇంత అనుబంధం ఉంది కదా రెడ్డి సామాజిక వర్గంలో, ఆ నలుగురిలో మీకెందుకు చోటు దక్కలేదు మంత్రివర్గంలో? సార్ ఈస్ట్ గోదావరి రెడ్డిలో, ఈస్ట్ గోదావరి రెడ్డిలో మంత్రి ఆశించడం తప్పు సార్, అంతేనంటారా? తప్పు. జగన్ గారిని మంత్రి పదవి అడిగి ఇబ్బంది పెట్టడం, మంత్రి పదవి నేను మంత్రి పదవి అడిగి నేను నాకు నేను దిగదార్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయన మెంటాలిటీ నాకు పూర్తిగా తెలుసు కాబట్టి మన లిమిట్లో మనం ఉంటే ఆయన మనల్ని అంత అభిమానంగా చూసుకుంటాడు. ఓకే, మనకి మంత్రి పదవి అడిగి అనుకోండి మనం చొరగం అవుతాం ఆయన దగ్గర. ఓకే, కరెక్ట్ కాదు సార్. ఆయన కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం తీసుకురాకూడదు. ఓకే, ఆయన రెడ్లు బోర్డు మంచి జిల్లాలు ఉన్నాయి సార్, రెడ్లు జిల్లాలు గుంటూరు నుంచి అన్ని రెడ్లు జిల్లాలే, అక్కడ ఇచ్చుకోవాలి కదా సార్. అది సార్ గుంటూరు నుంచి అన్ని రెడ్లు జిల్లాలే అక్కడ ప్రయాణించుకోవాలి. కానీ మేము అడిగి మేము ముగ్గురు ఉన్నాం అప్పుడు, నేను జగ్గిరెడ్డి గారు, జగ్గిరెడ్డి నాకంటే సీనియర్, ఆయన 3 సార్లు నగ్గాను, నేను 2 సార్లు నగ్గాను. డాక్టర్ గారు మొన్న ఫస్ట్ టైం నగ్గారు అనుకుంది. మేమెవరం కూడా ఈవెన్ జగ్గిరెడ్డి గారు కూడా, మేము ముగ్గురం కూడా ఏ మంత్రి పదవి అడగడా ఏది అడగలేదు, అడగం కూడా సార్ కరెక్ట్ కాదు. ఇంకా భవిష్యత్తులో కూడా అడగదు, అడగం సార్, అది సమస్య లేదు. ఎందుకంటే ఆయన అభిమానుడు చాలా మంత్రి పదవి ఉంటారు సార్. మంత్రి కాకపోయినా ఈ జిల్లాకు మీరే మంత్రిగా వ్యవహరిస్తున్నారు, జిల్లా అధికారులు సైతము ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మిమ్మల్ని అడిగందే తీసుకోరు అన్న విమర్శ ఉంది.
అసలు దూరం అటువంటి అట్లా ఇన్వాల్వ్ అవ్వను సార్. ఫస్ట్ నా మెంట వెళ్ళలేదే, నేను ఇప్పుడు వచ్చి జగన్ గారికి వెళ్ళి కానీ ఒక ఒక మా లీడర్లు ఉంటాయి కదా పెద్ద లీడర్లు, వెళ్ళి కానీ ఈ ట్రాన్స్ఫర్ కావాలి ఈ లీడర్ కావాలి, నా కాన్షియస్ వరకు రిస్ట్రిక్టెడ్, నా కాన్షియస్ వరకు నేను చూసుకుంటాను సార్. బయటికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళను సార్, అలా అటువంటి వెళ్ళిన దూరం కూడా ఓకే మరి ఎత్తి అయిపోతుంది సార్, మనం వెళ్ళకూడదు కూడా అంతేనంటారా, మనకు రాజు మనకు తెలుసు కదా అని ఇక్కడ మనం వావరాక్షన్ చేయకూడదు సార్, ఆయనకి ఇబ్బంది పెట్టే పని మనం చేయకూడదు ఏ జిల్లాలో. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా, మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.